హలో ఫ్రెండ్స్ నమస్తే నేను విజయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మారేడు చెట్టు అలాగే బిల్వ పత్రం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నాకు తెలిసినవి అలాగే నేను విన్నవి మీతో షేర్ చేసుకుంటాను అయితే ఈ మారేడు దళం అనేది మూడు ఆకులు కలిగి ఉంటుందండి దీన్ని బిల్వ పత్రం అలాగే త్రిదలం అని కూడా అంటారు దీని ద్వారా చాలా మొక్కలు అయితే మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఒక మొక్క వేసుకున్నాము అంటే కనుక చాలా మొక్కలు అయితే వచ్చేస్తాయి నేను వేసింది కింద నేలలో వేసాను అలాగే కుండీలో కూడా వేశాను కిందనైతే నాకు చాలా ఎక్కువ మొక్కలు వచ్చేసాయండి చూస్తున్నారు కదా అన్ని కిందనన్నీ కూడా మొక్కలే అవి వచ్చినవి తీసి నేను కుండీలో అయితే వేశాను ఇవి రైనీ సీజన్లో అయితే చాలా ఎక్కువ వస్తాయి ఇది ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు అనేది మన పురాణాల్లో పేర్కొన్న నిజమనమాట అందుకే ఇంటి ఆవరణలో ఈ మారేడు చెట్టును పెంచితే మన ఇంటికి ఆ పరమేశ్వరి అనుగ్రహం ఉంటుంది అనేది మన నమ్మకం బిల్వ నిలయవాసిని అనే లక్ష్మీదేవికి పేరు బిల్వ వృక్షం మన ఇంట్లో అది ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన ఒక లక్ష్మీప్రదమైన చెట్టు అండి అలాగే ఇది వాయువ్యంలో ఉంటే కనుక లక్ష్మీ కటాక్షం అలాగే ఈశాన్యంలో ఈశాన్యంలో కూడా పెంచుకోవచ్చు ఈశాన్యంలో ఉంటే ఆపదలు తొలగి సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి అనేది నిజమన్ నిజమన్నమాట అలాగే తూర్పు భాగంలో ఉంటే సుఖప్రాప్తి కలుగుతుందని దక్షిణ వైపున ఉంటే అమ్మ బాధలో ఉండవు అలాగే పడమర వైపున ఉంటే మంచి సంతానం కలుగుతుంది ఇలా చాలా విషయాలు చెప్తారండి నైరుతి వైపున అయితే మాత్రం ఉండకూడదు అంటారు నాకు తెలిసి ఈ ఇలాంటి లక్ష్మీప్రదమైన చెట్టు ఎక్కడ ఉన్నా మనకి వీలైన దగ్గర అక్కడ వీలైనప్పుడు ఎక్కడ పెట్టుకున్నా మంచిదనే నేను అనుకుంటాను ఇది ఇది బెలవపత్రం మనం పెంచుకోవడం వల్ల దీనిలో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి ఇది మన పాజిటివిటీని కూడా పెంచుతుంది అనమాట మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వస్తే కనుక దీనివల్ల మనకు కొంచెం ఉపశమనం కలుగుతున్నట్లు అవుతుందనమాట అయితే ఇది రాత్రిపూట అయితే అంటే ఈవినింగ్ టైంలో అయితే దీన్ని ఆకులు తెంపకూడదు ఎందుకంటే ఇది లక్ష్మీప్రదమైన చెట్టు కదా అది ఇదే కాదండి ఏదైనా కూడా మనం రాత్రి అయితే కనుక ఏ చెట్టు మీద కూడా చెయ్యి అయితే వేయకూడదు చెట్లకు కూడా జీవం ఉంటుంది కదా అవి రాత్రి అయితే నిద్రపోతాయని అంటూ ఉంటారండి పెద్దవాళ్ళు అందువల్ల మనం రాత్రి అయితే కనుక ఏ చెట్టు మీద కూడా చెయ్యి వేయకూడదు చెప్తారు ఇంకా ఈ దళం గురించి చెప్పాలంటే కనుక సృష్టిలో ఏ చెట్టుకు లేనంత ప్రత్యేకత ఈ మారేడు చెట్టుకు ఉందండి అంటే చెట్టుకి ప్రతి చెట్టుకి కూడా కాయ కాయాలంటే పువ్వు పూసిన తర్వాత మాత్రమే కాయలు వస్తాయి ఇవి ఈ మారేడు చెట్టుకి అయితే డైరెక్ట్గా కాయలు వచ్చే కాయలు డైరెక్ట్గా వచ్చేస్తాయనమాట దీనికి వనస్పతి అనే మరో పేరు కూడా ఉంది ఈ త్రిదళానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అని కూడా అంటారు ఎందుకంటే ఇవి కూడా ఇవి మూడు ఆకులు కలిగి ఉంటాయి కదా అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది ఇంకా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడు కాలకుటవేషాన్ని మింగినప్పుడు ఆ మంట చాలా తీవ్రం ఆ మంటతో చాలా తీవ్రమైన వేడికి లోనవుతూ ఉంటారట బిలవ వృక్షం ఎంతో చలదనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి పరమశివుణ్ణి బిలవ పత్రాలతో అర్చిస్తే గనక ఆయనకి ఉపశమనం కలుగుతుంది అనేది మనకు తెలిసిన విషయం అండి అందుకనే పరమశివుని ఎప్పుడు కూడా బెలవ పత్రంతో మనం పూజిస్తూ ఉంటాము అలాగే అమ్మవారికి కూడా నూట ఎనిమిది పత్రాలతో కూడా మనం అర్చన చేయవచ్చు అర్చన చేసిన తర్వాత అవి మళ్ళీ పారేయవలసిన అవసరం లేదండి బిలవ పత్రాలు లేని వాళ్ళు మళ్ళీ అవి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు అలాగా రెండు మూడు పూజల వరకు కూడా చేసుకోవచ్చు వాడిపోకుండా ఉంటే అంత విశిష్టత ఈ బెలవ పత్రానికైతే ఉంది ఇలా ప్రతి వాళ్ళు కూడా బెలవ పత్రాన్ని ఈ చెట్టును మనం పెంచుకుంటే మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి అంటే మనకు ప్రశాంతత అనేది ఉంటుందన్నమాట ఈ చెట్టు ఎదుగుదలను బట్టి మన ఇంట్లో ఉండే పాజిటివిటీ అనేది కనిపిస్తుందని ఒక నమ్మకం అలాగే మారేడు దళాల్ని ఆయుర్వేద మందుల తయారీలో కూడా బాగా యూజ్ చేస్తారట షుగర్ వ్యాధి ఖాళీగా సంబంధమైన వ్యాధులు ఇలా చాలా వ్యాధులకైతే ఈ ఆకులు బాగా యూజ్ అవుతాయని చెప్తూ ఉంటారు కొంతమంది అయితే కనుక ఈ చెట్టుని ఇంట్లో పెంచుకోకూడదని అంటుంటారండి ఎందుకు అంటే గనక ఇవి వీటికి ముళ్ళు ఉంటాయి కదా అందువల్ల ముళ్ళ చెట్లు ఇంటి దగ్గర పెంచుకోకూడదు అని అంటూ ఉంటారు అలా అనుకుంటే మనం ఏ చెట్టుని పెంచుకోలేమండి గులాబీ మొక్క ఉంటుంది కదా దానికి ముళ్ళే ఉంటాయి కానీ అది మనం పెంచుకుంటున్నాం కదా అలాగే పాలుకాయ చెట్టుని కూడా ఇంటి దగ్గర అయితే పెంచుకోకూడదు అంటారు అవి కూడా మనం చాలా మొక్కలకైతే ముళ్ళులు అలాగే పాలుకాయ పాలుకాయ తత్వం కూడా ఉంటాయి అలాంటివి ఏమీ మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు మనం ఈజీగా ఏదే మొక్కనైనా కూడా పెంచుకోవచ్చు మనకు హా హానికరం కాని మొక్కని ఏదేనైనా కూడా మనం పెంచుకోవచ్చు ఇలా నేను కిందన వచ్చిన మొక్కనే తీసుకొచ్చి కుండీలో వేసాను ఇలా ఇది ఎక్కడ వేసినా కూడా చాలా బాగా వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ